అప్పుడప్పుడు నాకే తెలియకుండా నిద్రలో వెక్కి వెక్కి ఏడ్చేస్తుంటాను. బహుశా ఈ ఉత్తరంలో నేను మిమ్మల్ని నా గురించి నమ్మించడానికి, నా ప్రేమని బాధని మీకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాను. క్షమించండి, మీకోసం తమాషాగా గంటలు కొట్టే గడియారాన్ని కొన్నాను. మా బృందం కలకత్తా నుంచి బ్యాంకాక్ వయా టోక్యో లాస్ ఏంజల్స్ చేరుకున్నాం. లాస్ ఏంజల్స్లో 15 అంతస్తులున్న షెరిటన్ హోటల్లో బస చేశాం. కార్తో లోపలికి వెళ్ళిపోవచ్చు. హోటల్స్లో అంతా అమ్మాయిలే సర్వ్ చేస్తారు, అయితే కొంచెం దర్జాగా ఉండాలి. ఇక్కడ ట్యాక్సీ రేటు మినిమం 1-1.5 డాలర్లు. లగేజ్ మనమే మోసుకోవాలి, లేకపోతే మినిమం $1 ఇవ్వాలి. ఇక్కడ టిప్పింగ్ బాగా ఉంటుంది. 10 సెంట్లు నాణాన్ని డైకు అంటారు, 25 సెంట్లని క్వార్టర్ అంటారు. మనం కరెన్సీని నోట్లు అంటాం, వీరు డాలర్ నోటుని బిల్లు అంటారు. డాలర్ బిల్స్ అన్నీ ఒకే రంగులో గ్రీనిష్గా ఉంటాయి. హోటళ్లలో అన్ని చోట్ల తలుపులు వాటంతట అవి తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. హోటల్స్ కాకుండా రోడ్డు ప్రక్కన యాత్రికుల కోసం ఉండే వాటిని మోటెల్స్ అంటారు. చైన్ స్టోర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు అన్నీ ఉంటాయి. అన్ని వస్తువులు 200 రకాలు ఉంటాయి. మనంతట మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాలీ తోసుకుని లోపలికి వెళ్ళాలి. బస్సుల్లో కండక్టర్ ఉండడు. స్లాట్ మెషిన్లో కాయిన్ వేసి టికెట్ మనమే చింపుకోవాలి. ఇక్కడ హోటళ్లలో రూమ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. రూమ్లోకి ప్రవేశించగానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా గదంతా సంగీతమయం అనిపిస్తుంది. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా సంగీతమే. సంగీతం మనల్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ షాపుల్లో పనిచేసే అమ్మాయిలు కూడా ఆడుతూ పాడుతూ పనులు చేస్తారు. ఎక్కువ తక్కువలు లేవు. కాఫీ కార్నర్స్ లేకుండా ఏ సంస్థ ఉండదు. ఉద్యోగాలు వృత్తుల నుంచి రాగానే భార్యాభర్తలు ముఖ్యంగా తిండి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. యువతరం జీవితాన్ని ఎక్కువ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. గర్ల్స్ బాయ్స్తో డేటింగ్కి వెళ్తారు. మనలా లొడలొడమని మాట్లాడరు. జీవితం ఇక్కడ ఎంత వేగమో, మాట అంత నిదానం. తూచి తూచి మాట్లాడతారు, ఆలోచించి ప్రతి పని చేస్తారు. మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కాఫీలు ఇవ్వరు. అమెరికన్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతారు. అయితే నేటి యువతరానికి ఇవి వర్తించవు. మేము వచ్చింది మార్కెట్ సర్వే చేసుకునేందుకు. చేతి పరిశ్రమకు సంబంధించినవి, చేనేత వస్త్రాలు, చర్మపు తయారీ వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు, ఇండియన్ ట్రేడ్ కౌన్సిల్తో పరిచయాలు సంపాదించేందుకు వచ్చాం. వీరిది అగ్రెసివ్ మార్కెటింగ్. మనం కూడా జబర్దస్తిగా వ్యాపారం చేయడం నేర్చుకోవాలి. శాంపిల్స్, రేట్ కార్డులు వేశాం, బాగా ఆర్డర్లు సంపాదించాం. చూడవలసిన ప్రదేశాలను చూసి వారం రోజుల లోపల తిరిగి వస్తున్నాం. ఉంటాను. సావిత్రి ఉత్తరంతో పాటు కొన్ని ఫోటోలు, పుస్తకాలు పంపింది. ఆ పుస్తకాలను, ఫోటోలను ఆఫీస్లో ఎవరెవరికో పేరు పేరున పంచమని రాసింది. సుబ్బారావు బహుమతులను పంచుతున్నప్పుడు కొందరు జాలిగా చూశారు, కొందరు నవ్వారు, కొందరు గుసగుసలాడారు. ఎందుకో ఎవరు పడితే వారు పెళ్ళాన్ని లేచిపోయిన వాడిని చూసినట్లు, జాలిగా లోకుగా చూస్తున్నట్లు అనిపించింది. లూసీ సుబ్బారావును పిలిచి, నువ్వు ఫూల్లా ఆ ప్రజెంట్స్ పంచుతున్నావు, పంచకుండా ఉంటే బాగుండిపోయేది అంది. సావిత్రి ఏమన్నా అనుకోదు. ఆవిడ ఇంకా నువ్వు తాళి కట్టిన పతివ్రత అనుకుంటున్నావా? సుబ్బారావు రోషంగా చూశాడు. ఎందుకు కోపం? ఆవిడ జీవిత సుఖం ఆవిడ చూసుకోకుండా మడిగట్టుకుని ఉందంటావా? ఎందుకు ఇలాంటి మాటలతో నన్ను చంపుకు తింటారు? సావిత్రి ఏం తెలివి తక్కువది కాదు, నువ్వే తెలివి తక్కువ వాడివి అంది లూసీ. సుబ్బారావు తలపట్టుకుని కూర్చున్నాడు. లూసీ మీద రావాల్సినంత కోపం రాలేదు. బఫెలోన్ నుంచి నయాగరా జలపాతం చూడటానికి అంతా వెళ్ళారు. అక్కడ ఫాల్స్ రెస్టారెంట్లో ఒక మూల చక్కగా కాఫీ తీసుకుంటున్నారు సావిత్రి, సంతోష్ కుమార్లు. సావిత్రికి కొంచెం అలసటగా ఉంది. మేడం, మీరు కొంచెం నునుపు తేలారు అన్నాడు చిలిపిగా, కళ్ళల్లోకి చూసి నవ్వుతూ. అంటే బాడీకి కలర్ వచ్చింది, ఇక్కడ ఫుడ్ మీకు బాగా పడింది. ఐసీ కాదు, మీరు ఏంజెల్లా ఉన్నారు. మీ పొగడ్తల హోరు నయాగరా హోరు కన్నా బోరుగా ఉంది అంటూ కిలకిలా నవ్వింది. అలా నవ్వకండి మేడం, మీ కేసు చూస్తే గుండె జల్లుమంటుంది, నరాలు లాగేస్తాయి. మీరు ప్రాబ్లం అయిపోయారు నాకు. నేనా ప్రాబ్లమా? అవును, మీ ఎదురుగుండా మిస్బిహేవ్ చేయకుండా ఉండేందుకు చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇది మీ మాట కాదు, బ్రహ్మచారుల వినతి. చూడండి, నేను ఆడదాన్ని అనే సంగతి బలవంతంగా పక్కకు నెట్టేసి మర్చిపోతుంటాను. కానీ మేమే గుర్తు చేస్తూ ఉంటాం. అనండి, నేను సింపుల్గా ఉంటాను, నాకు ఆడంబరాలు గిట్టవు, ఎవరిని ఆకర్షించే విధంగా అలంకరించుకోను. ఇక నా వల్ల తప్పే ఉంది, మిమ్మల్ని ఇలా పుట్టించింది మా మనసులు పాడు చేయడం కోసమే. సావిత్రి తల వంచుకుని కొంచెం సిగ్గుపడుతూ నవ్వింది. ఆహా, అచ్చం కొత్త పెళ్లి కూతురులా ఉన్నారు. షేమ్ టు కాల్ మీ ఏ బ్రైడ్. బ్రైడ్ కాక మీరేం తీసిపోయారని
నవవధువులాగా నవకలిస మధువులాగా ఉన్నారంటున్నాను. షటర్ కొడితే కొట్టండి, ఉన్నమాట అంటున్నాను. చూడండి, మనం ఇక్కడికి వచ్చింది డ్యూటీ మీద, ప్రేమ పురాణాలు విప్పటానికి కాదు. మనసుకి కళ్ళెం వేయాలి. ఆ కళ్ళల్లో గొలుసులో ఏవో అవి మీకే తెలియాలి. మావి కొంటే మనసులు, మీకు కోపం తెప్పిస్తాయి. అయితే నాకు కోపం వస్తుందని తెలిసే మీరు మొదలెట్టారన్నమాట కబుర్లు. మీకు కోపం వచ్చినా మేడం మీరెంతో బాగుంటారు. ఈ ప్రపంచంలో నేను ఒక్కతనే ఆడదానున్నట్లు కాదా, మన ప్రపంచానికి మీరే కదా మహారాణి. మహారాణినా? గొల్లుమని నవ్వింది. ఆ నవ్వుకు ఆమె ఒళ్ళంతా పూల చెట్టు గాలి కుదుపుకు కదిలినట్లు కదిలింది. సంతోష్ కుమార్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. సావిత్రి నిజంగా నవలా నవమోహిన్లా ఉంది. సావిత్రి కొంచెం సీరియస్గా, చూడండి మీకందరికీ తల్లులు చెల్లెళ్ళు అక్కలు వదినలు అత్తలు పిన్నమ్మలు ఉన్నారనుకుంటాను. ఉంటారు, ఎందుకుండరు? వాళ్ళంతా కూడా నాజుగ్గా అందంగా పుష్టిగా నవ్వుల రథాల్లాగా పూల మొక్కల్లాగా ఉంటారనుకుంటాను. అలా మాకు అనిపించదు, చాలా సాధారణంగా ఉంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోదగినంత విశేషాలు వారిలో ఏముంటాయి? పై వాళ్ళకి వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందో అవి మాటల్లో పెడితే మీరిప్పుడు నాతో మాట్లాడినట్లే ఉంటాయి. మీరు వాళ్ళెలా అవుతారండి? మీ తెలివి చురుకుతనం నేర్పు వీళ్ళకి ఎలా వస్తాయి? వాళ్ళు వంటింటి కుందేళ్ళు. నేను ఒకప్పుడు వంటింటి కుందేళ్ళనే, ఇప్పుడు నాకేమీ కొత్తగా కొమ్ములు మలుచుకు రాలేదు. మీలో ఒక భావం ఉంది, కళ్ళు మూసుకుంటే మిమ్మల్ని మర్చిపోవడం కష్టం. ఇలా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను ఒక్క మెట్టు దిగిన మరుక్షణంలో నాలో మీకు కనిపించిన విశేషాలన్నీ మాయమైపోతాయి. ఆడది ఒక కళ, ఒక అల, ఒక భ్రమ. నన్ను ఇలాగే ఉండనివ్వండి. అందుకే నా రూమ్కి రాత్రులు లోపల నుంచి లాక్ చేసుకుని పడుకుంటున్నాను. చాలా అన్యాయం, మేమొచ్చి మీ తలుపులు బాధేస్తాం అనుకుంటున్నారా? నా జాగ్రత్తలో నేనుంటాను. నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు, భర్త సంసారం ఉంది. నాకేమీ అసంతృప్తి లేదు. నేనెందుకు దిగాలి? నాకు నీతి నియమాల మీద, వ్యక్తిగత సౌశీల్యం మీద గాఢమైన విశ్వాసం ఉంది. మీరు అస్తమాను మీ పాత రికార్డే వినిపిస్తున్నారు. మీకేమీ అసంతృప్తి లేదు అనే మాట నేను నమ్మను. జీవితాన్ని అనుభవిస్తూ ఆనందించాలని కోరుకోవటంలో తప్పేమీ లేదంటాను. వయసా చిన్నది, మనసా వెర్రిది, దాన్ని ఎందుకు ఏడిపించటం? మిస్టర్, ఇవన్నీ వాదించటం వల్ల నిజం కావు. నా గురించి ఇంతగా ఆలోచించినందుకు థ్యాంక్స్. మొత్తం ప్రతినిధుల బృందం అంతా బిలబిల్లాడుతూ వచ్చారు. అంతా కాఫీలు త్రాగి బస్సులో బయలుదేరారు. అక్కడి నుంచి ఏంజిల్స్ తిరిగి వచ్చాక హాలీవుడ్ చూశారు. సావిత్రికి నిజంగా అమెరికా ఒక మరో ప్రపంచంలా కనిపించింది. షెరిటన్ హోటల్లో ఉండగా లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే పత్రిక సావిత్రిని ఇంటర్వ్యూ చేసింది. ఒక సామాన్య గృహిణి బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా మారిన వైనం అన్న హెడ్డింగ్తో ఆమె గురించి ఆసక్తికరమైన విశేషాలతో వ్యాసం వచ్చింది. టెలివిజన్లో సావిత్రితో పరిచయం ప్రసారం చేశారు. ఇలా అనుకోకుండా వచ్చిన పబ్లిసిటీ వల్ల సావిత్రి పబ్లిక్ దృష్టిలో విశిష్ట వ్యక్తి అయింది. ఎన్నోసార్లు విందులకు ఆహ్వానించినా ఆమె కూల్ డ్రింకులు మాత్రమే స్వీకరించింది, కానీ మత్తు పానీయాలను తిరస్కరించింది. నృత్యాలకు ఆహ్వానించినా చూస్తూ కూర్చుంది కానీ పాల్గొనలేదు. మాకు సంగీతం ఉంది కానీ జీవితంలో భాగంగా నృత్యం లేదని చెప్పింది. కుటుంబ స్త్రీలు నాట్యం చేయరని చెప్పింది. సావిత్రిని కన్జర్వేటివ్గా పత్రికలు చిత్రించాయి. భారతీయ వనితలకు ఇల్లు దాటి వేరే ప్రపంచం లేదు, అక్కడ వారికి స్థానం లేదు. అవసరం కొద్దీ కొంతమంది ఉద్యోగాలు చేసినా వారి జీవితాలలో సుఖ సంతోషాలు లేవు. మగవారి ప్రపంచానికి ఆడవారి ప్రపంచానికి సంబంధం లేదు. ఇల్లు వదిలి బయట తిరిగి ఆడది చెడినట్లే లెక్క. మీకు మాకు ఏ విధంగానూ పోలిక లేదు. మా పరిస్థితులకి వెనకబడినతనం మాత్రమే కారణం కాదు. మా స్త్రీలు, మా కుటుంబాలలోని పురుషులు మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. నా విషయం చూసుకుంటే నేను ఇలా ఇంత దూరం వచ్చి ఈ మాత్రం ధైర్యంగా పనిచేయటం మా దేశంలో గొప్ప విశేషం. ఆమోదించరు, పైగా వ్యతిరేకించి విమర్శిస్తారు. నేను తెగించి చెడిపోయిన వనిత కిందే లెక్క అని ఉపన్యసించింది. మీ వదిన వారం రోజుల్లో అమెరికా నుంచి వచ్చేస్తుంది, ఉత్తరం రాసింది అంటూ ఫోటోలు వగేరాలు చూపిస్తూ ఉత్సాహంగా అరిచాడు సుబ్బారావు. ఏంటేంటి అంటూ బుగ్గకు చేతిని ఆనించి విడ్డూరు మీద వింటున్నట్లు నిలబడింది సీతమ్మ. అనసూయమ్మ పమిటను జెండా దులిపినట్లు దులుపుకుంటూ వచ్చి, ఒరే అన్నయ్య నువ్వేమీ అనుకోకు, అది మళ్ళీ ఈ గడప తొక్కటం మనకు శ్రేయస్కరం కాదు. రామరామ, ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఏ ఏ తిరుగుళ్ళు తిరిగిందో, నువ్వు చూసావా నేను చూశానా? సావిత్రి అలాంటి మనిషి కాదు, నిప్పనుకో చెల్లెమ్మ. నిప్పులాంటి ఆడదంటావు. ఒరే అన్నయ్య నువ్వు ఉత్త వెర్రిమాలో కానివి, దీనికి ఎంత గర్వమో నీకేం తెలుసు. నన్ను అడుగు, నేను చెప్తాను. మనిషి ఎంత మనిషిని నేను, చెట్టంత మనిషి మీ బావ. కలకత్తా వెళ్ళి దాంతో మాట్లాడబోతే రానివ్వలేదు,
ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపేసింది అంది సీతమ్మ పాత నిప్పుల్ని చెరుగుతూ. అసలు అది మొగుడిని వదిలేసి ఇంతకాలం ఎలా ఉండగలిగింది అంట. మనం ఉండగలుగుతున్నామా? డబ్బు నాయనా, డబ్బు, పెదవు డబ్బు మొగుడు పెళ్ళాన్ని కూడా విడదీస్తుంది. అదేంటమ్మా అలా అంటావు? మీ వదిన ఎప్పటికప్పుడు డబ్బు పంపిస్తుంటే అది మాయరా నాయన, దాని డబ్బు మాయ, దాంతో నీ నోరు కట్టిపడేసి నిన్ను చవటం చేసింది. అయినా అంత అహంకారం ఉన్న మనిషితో నువ్వేం వేగుతావు? అది కాదే, సావిత్రి మనకు ఉన్న అప్పులన్నీ తీర్చేసింది. ఒక్కరోజు కూడా నాకు ఇది కావాలి అని తన సొంతం కోసం అడిగిన పాపాన పోలేదు. తను కష్టపడి మమ్మల్ని అందరినీ సుఖపెట్టాలని చూసింది. నా వల్లే అది చాలా ఇబ్బందులు పడింది. ఒరే అన్నయ్య, నువ్వింకా దొడ్డిదారినే ఉన్నావు. నీకేదో మత్తుమందు చల్లింది. అది మాకంటే ఎక్కువ తెలివైందా, ఎక్కువ చదువుకుందా? పెళ్లినాటికి అది ఎస్ఎల్సీయేగా. మరి ఒక ఆడది ఏ అఘాయిత్యాలు చేయకుండా, ఏ మాయోపాయాలు పన్నకుండా ఎలా పైకొస్తుంది చెప్పు, ఆలోచించు. పతిభక్తి ఉన్న ఆడది ఇలా బరితెగించి తిరగగలుగుతుందా? దానికి అమెరికా ఛాన్స్ తగిలింది, వెళ్ళింది. నేను వెళ్ళగలనా? మన వంశంలో ఎవరైనా విమానం ఎక్కారా? విమానం ఎక్కిందని మురిసిపోతున్నావు, కానీ అవమానం గురించి ఆలోచించటం లేదు. అదేమన్నా సీతమ్మ వారా, సతీ సావిత్ర? మీకెవరికి సావిత్రి గురించి తెలియదర్రా. మంచి నిగ్రహము, సమయస్ఫూర్తి, ధైర్యం ఉన్న మనిషి. నిజంగా నా కోసం బెంగపెట్టుకుని ఉంటుంది. రాగానే మనమంతా పండగ చేసుకుందాం. మీకు దాంతో పరిచయం లేక మరోలా అనుకుంటున్నారు. ఒరే అన్నయ్య, అది గర్విష్ఠి, మమ్మల్ని అప్పలమ్మల్ని చూసినట్టు చూస్తుంది అంది సీతమ్మ చెయ్యి ఊపుతూ లారీ డ్రైవర్లాగా. దైవభక్తి లేని దానికి పతిభక్తి మాత్రం ఏముంటుంది? అయినా దానికి ఇంత అలసిచ్చి నెత్తినెక్కించుకున్నది నువ్వేనని తేలిపోయిందిలే. ఆడదాన్ని కింద కూర్చోపెట్టాలి, నీకు ఆ సామర్థ్యం లేదు అని మెటికలు విరిచింది అనసూయమ్మ. మళ్ళీ సీతమ్మ అందుకుంది, ఒరే ఒక్క సంగతి ఆలోచించు, అదే ఎందుకు పైకొచ్చింది? నువ్వెందుకు పైకి రాలేదు? దాని తెలివితేటలు, హార్డ్ వర్క్ నాకెక్కడివి? నాకు లేవు. దాని తెలివితేటలు నీకు లేవని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. అలారా దారికి చెప్పుచ్చు కొట్టినట్టుంటుంది. నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నీకు నాకు సరిపడదు, నీ దారి నీది, నా దారి నాది అని మీసమున్న మగవాళ్ళ చెప్పు, పీడ వదులుతుంది. నీకే మగమహారాజు, మేమంతా లేమో? మన్నాటికి లక్షణంగా సంప్రదాయం చూసి మరో పెళ్లి చేస్తాం. ఆ వచ్చేది పతివ్రత అని గ్యారంటీ ఏమిటి అన్నాడు సుబ్బారావు. మేమంతా లేము, మాలాగే ఆ వచ్చేది పతివ్రతే అవుతుంది అని డంకా బజాయించింది సీతమ్మ. పైనుంచి షవర్ గోరువెచ్చని నీటిని చెంబుతుంటే కింద కూనిరాగాలు తీస్తూ చిందులు తొక్కుతూ స్నానం చేస్తోంది లూసీ. సబ్బు పట్టించిన తెల్లని ఒంటికేసి చూసుకుంటూ పాట పాడుతూ చిన్నపిల్లలా సంతోషంగా స్నానం చేస్తోంది. ఇంతలో భజన మోగింది. ఆదరాబాదరా తడి ఒంటితో టర్కిష్ టవల్ చుట్టుకుని తలుపు వారుగా నిలబడి కొద్దిగా బోరవాకిలిగా తలుపు తీసి చూసింది. అప్పుడే స్నానం చేసిందేమో సబ్బు వాసన ఘుమఘుమలాడింది. దంతబొమ్మ తలపైకి పెట్టినట్టుగా ఉంది. హలో లూసీ అన్నాడు. హలో సుబ్బ్రావు అంది లూసీ. మే ఐ కామిన్ అన్నాడు సుబ్బారావు. షూర్ షూర్ అంటూ లోపలికి రానిచ్చింది. సారీ లూసీ, నీ స్నానం పూర్తి చేయి. అయిపోయింది, 1 మినిట్, నువ్వు అటు తిరిగి కూర్చో. సుబ్బారావు గోడకేసి తిరిగి కూర్చున్నాడు. లూసీ టవల్ దార్చేసి ఆ గదిలో ఎవరూ లేనట్లే స్వేచ్ఛగా అటు ఇటు తిరిగి దుస్తులు వేసుకోసాగింది. దంతపు బొమ్మకు ప్రాణం వచ్చి ఇంట్లో నడయాడుతున్నట్లుగా ఉంది. సుబ్బారావు అటు తిరిగి సిగరెట్ కాలుస్తూ, లూసీ సావిత్రి వచ్చేస్తోంది వితిన్ ఎ వీక్. లూసీ బ్రాసరీ సర్చ్ చేసుకుంటోంది. అలాగే ఎదురుగుండా వచ్చి సుబ్బారావు భుజాలు కుదుపుతూ, వెరీ బ్యాడ్ న్యూస్, వెరీ బ్యాడ్ న్యూస్, ఇప్పుడు ఎలాగా అని కంగారుగా అడిగింది. ఏ ఎందుకా భయం? ముందు వెళ్ళి సరిగా బట్టలు వేసుకో. అయ్యో సుబ్బ్రావు, సావిత్రి వస్తే మనం చేసింది ఫ్రాడ్, ఫోర్జరీ అని తెలిసిపోతుంది. అప్పుడు ముందు నా జాబ్, తర్వాత నీ జాబ్ ఊడుతుంది. వాట్ టు డూ? డోంట్ వరీ లూసీ, సావిత్రి హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది, ఇక్కడికి రాదు. సుబ్బ్రావు, ఐ సే యు ఆర్ ఎ ఫూల్, షీఈస్ యువర్ వైఫ్, ఇక్కడికి వస్తుంది. ఆఫీస్లో గ్రాండ్గా రిసెప్షన్ ఇస్తారు, మన బండారం బయటపడుతుంది. అవును, అది పాయింటే. నాకు సావిత్రిని చూడాలని ఉంది. యూ గో టు కలకత్తా, ఆవిడని అక్కడే రిసీవ్ చేసుకుంటే మంచిది. నేను కలకత్తా వెళ్ళటం సావిత్రికి ఇష్టం ఉండదు. వాట్? షీఈస్ యువర్ వైఫ్, నువ్వు కలకత్తాకి వెళ్తావు, దీనికి ఆ గ్రేట్ లేడీ పర్మిషన్ కావాలా? ఏమో లూసీ, నా గురించి సావిత్రి ఏమని చెప్పిందో, నేను అనుకోకుండా ఏరోడ్రోమ్లో తటస్థపడితే సావిత్రి నా మూలంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నన్ను తన కొలీగ్స్కి పరిచయం చేయగానే తన స్టేచర్ పడిపోతుంది, అంతా వెనక్కి తిరిగి నవ్వుతారు. సావిత్రి మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. లూసీ
సుబ్బారావు జుట్టు చేత్తో చెరుపుతూ, నువ్వు చాలా గొప్ప మనసున్నవాడివి సుబ్బారావు, నాకే జన్మంటూ ఉంటే వచ్చే జన్మలో నీకు భార్యనే పుడతాను అంటూ కళ్ళు తుడుచుకుంది. లూసీ, మై పూర్ చైల్డ్, డోంట్ క్రై, నన్ను ఫూల్ అని, నువ్వు ఫూల్లా సెంటిమెంటల్ అయిపోతే ఎలాగా? సుబ్బారావు, నీకు రహస్యం చెప్పనా? చెప్పు. నాకు సావిత్రిని చూస్తే జలసి అని కదూ నువ్వు అనుకునేది? అవునో కాదో చెప్పు. నీకు సావిత్రి అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అందుకే మేడం గురించి అస్తమానం పుల్లవిరుపుగా నీకు కోపం వచ్చేలా మాట్లాడేదాన్ని. ఎందుకు? అలా మాట్లాడకపోతే నువ్వు గుండె బద్దలే చచ్చిపోతావు. నీకెంత ప్రేమ ఉందో నీ కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుంది. సో కనిపెట్టావన్నమాట. యు ఆర్ ఏ గ్రేట్ లవర్. నువ్వు గొప్ప ప్రేమికుడివి. నేను నిన్ను కవ్వించలేను. నాన్ సెన్స్, నన్ను పొగడకు. గెట్ మీ మై డ్రింక్. ఎస్ మ్యాన్, జస్ట్ ఎ మినిట్. లూసీ వెళ్ళి రెండు గ్లాసులు విస్కీ కలుపుకొచ్చి అతనికి ఒకటిచ్చి తానొకటి తీసుకుంది. లూసీ, నాకు సుఖంగా లేదు, మనసంతా చల్లా చెదురుగా ఉంది, అందుకే నీ దగ్గరకు వచ్చాను. చెప్పు డియర్, ఏమిటి నీ బాధ? ఇప్పుడేమో సావిత్రి రాకుమారి, నేనేమో తోటమాలిని, మాకెలా సరిపడుతుంది? నువ్వు రాజకుమారుడివి కావడానికి ఇది లైఫ్. కాకమ్మ కథ కాదుగా. సావిత్రి కోసం నన్నేం చేయమంటావు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయక్కర్లేదు. నీ పనెల్లా ఆవిడ ఏం చేస్తుందో కనిపెట్టుకుని ఉండటమే. ఆవిడే తనకేం కావాలో నిర్ణయించుకుంటుంది. లూసీ, మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది ఏం జరుగుతుందోనని. సావిత్రికి నేను న్యూసెన్స్ కాకూడదు. నువ్వే కావాలనుకుంటే నీకోసం, తన సంసారం కోసం సావిత్రి ఉద్యోగం మానేస్తుంది. ఇఫ్ షీ రియల్లీ లవ్స్ యూ. మానేస్తుందంటావా? షీ విల్ టేక్ హర్ ఓన్ టైం. టైం అంటే ఆవిడ చేసుకున్న మెస్ అంతా ఆవిడే క్లియర్ చేసుకోవాలి. నువ్వే సావిత్రి పొజిషన్లో ఉంటే ఏం చేస్తావు? నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. సుబ్బారావు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్స్ లూసీ, సావిత్రి అనవలసిన మాట నువ్వు అన్నావు. అతని మొహం ప్రకాశవంతంగా వెలిగింది. డబ్బు, అధికారం, పదవి, హోదా, ఇవి కావాలో నువ్వు కావాలో సావిత్రి తేల్చుకోవాల్సిన ప్రశ్న. సుబ్బారావు ఆలోచించి రెండు కాళ్ళు చాపి పట్టుకో అన్నాడు. లూసీ తను కోరుకున్న కాలు పట్టుకోగానే, సావిత్రి నాదే, నా కోసం వచ్చేస్తుంది అని స్కూల్ బాయ్లా ఎగిరాడు. చెక్ టు పెవిలియన్. ఉద్యోగం మానేసిన సావిత్రిని మళ్ళీ ఇల్లాలు సావిత్రిగా మార్చేస్తామన్నమాట. సుబ్బారావు నవ్వటం మానేసి విచారంగా నిలబడ్డాడు, ఏదో ఆలోచిస్తూ. అయితే ఇంతకీ ఏమి సాధించినట్లు? సావిత్రి మామూలుగా ఇంట్లో కూర్చుంటే తనకు అది సంతృప్తి కలిగిస్తుందా? ఆకాశమంత ఎత్తు ఎదిగిన సావిత్రిని కలుసుకుందుకు కలకత్తా వెళ్ళటమా మానటమా అన్న డైలమాలో పడిన సుబ్బారావుకు ఇంటికి రాగానే బల్ల మీద టెలిగ్రామ్ కనిపించింది. ఈస్ట్ బెంగాల్ క్లబ్తో ఆడటానికి రమ్మని జెడ్ అండ్ జెడ్ కంపెనీ వారి స్పోర్ట్స్ కౌన్సిల్ ఆహ్వానించింది అతన్ని. రోగి పథ్యమే కోరాడు, వైద్యుడు పథ్యమే చెప్పాడు అన్నట్లుంది. సుబ్బారావు వెంటనే రింగ్ చేసి ఈ శుభవార్త లూసీ చెవిన వేశాడు. లూసీ, గుడ్, ప్రొసీడ్ అని హెచ్చరించింది. పీటర్కి టెలిగ్రామ్ వచ్చిందా అని అడిగాడు. నాకు తెలియదు, ఆఫీస్కి రింగ్ చేసి కనుక్కో అంది. ఆఫీస్కు రింగ్ చేస్తే పీటర్కి కూడా ఆహ్వానం వచ్చిందని, ఆఫీస్ వారు ఇద్దరికీ సెలవులు, రైలు ఛార్జీలు, టీఏ అడ్వాన్స్ ఇచ్చి వెంటనే పంపడానికి సిద్ధంగా ఉన్నారని కబురు తెలిసింది. సుబ్బారావు పీల్ షర్ట్, బూట్లు, నీ క్యాప్ అన్నీ తీసి ఎండలో పడేసి క్లీన్ చేసి సిద్ధంగా ఉంచమని చుక్కకు చెప్పాడు. మ్యాచెస్ సరిగ్గా వారం రోజులు ఈడెన్ గార్డెన్స్లో జరుగుతాయి. మహమ్మెడన్ స్పోర్టింగ్ క్లబ్, మోహన్ బాగన్, బిఎన్ఆర్లతో ఆడాలి. ఇందులో నెగ్గితే న్యూయార్క్ నుంచి వచ్చే కాస్మో టీంతో ఆడటానికి ఛాన్స్ వస్తుంది. సావిత్రి రాక కోసం ఎదురు చూస్తూ ఫుట్బాల్ మ్యాచెస్ ఆడటంలో ఎంతో నిషా ఉంది. జెడ్ అండ్ జెడ్ కంపెనీ మేటి ఆటగాడుగా సుబ్బారావు డమ్డమ్ విమానాశ్రయంలో సావిత్రిని స్పోర్ట్స్మెన్గా రిసీవ్ చేసుకోవచ్చు. కొన్ని వేల జతల కళ్ళు నీ ఆటను తిలకిస్తున్నప్పుడు, నీకు హుషారిస్తున్నప్పుడు, మంచి ఫామ్లో ఆడి కప్పు గెలుచుకుంటే సావిత్రికి కూడా నిజంగా ఎంతో సంతోషిస్తుంది. ది గ్రేట్ స్పోర్ట్స్మెన్, ది గ్రేట్ సుబ్బారావు వైఫ్, ది గ్రేట్ సావిత్రి అని అంతా ఆహా ఓహో అని తలలాడిస్తారు. ఈ సంగతి ఇంట్లో చెప్పగానే పిల్లలు మేము వస్తానాన్న, అమ్మని చూస్తాం అని మారాం చేశారు. పిల్లల్ని తీసుకెళ్తే చుక్కను కూడా తీసుకెళ్ళాలి, లేకపోతే కలకత్తాలో పిల్లల్ని ఎవరు చూస్తారు? ఏరోడ్రోమ్లో విమానంలోంచి దిగి దిగంగానే సావిత్రి పిల్లల్ని చూసి ఎంతో సంతోషిస్తుంది. ఈ మాట పైకనగానే అనసూయ విసుక్కుంటూ, నువ్వే దానికి అక్కర్లేనప్పుడు, ఇక వాళ్ళు దానికి కావాల్సి వచ్చారు నీ వెర్రి తాపత్రయం కానీ, అదసలు నీతో మాట్లాడుతుందా అని పుల్లవిరుపు మాటలు నాలుగు వేసింది.
నీకు తెలియదమ్మా దాని సంగతి. ఆఫీస్లో దాని మనసు వజ్రంలా కఠినం. ఇంటి దగ్గర అది నా ఒళ్ళో పాపాయి. దాని ఆరోగ్యం అట్టే మంచిది కాదు. ఒరే, మేం చెప్పకూడదు. మా చేత నువ్వు పదే పదే అనిపించకూడదు. ఒళ్ళో కూర్చున్న ఆడదాన్ని కూడా నమ్మకూడదన్నాయి శాస్త్రాలు. ఇంతకాలం అది ఏం తిరుగులు తిరిగిందో, ఎన్నెన్ని మాయవేషాలు వేసిందో నువ్వు చూసావా? అట్లాంటి దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురావటం, ఏలుకోవటం ఏమీ బాగుండదు. దాని దారిన దాన్ని వదిలే. నీకు మరో రాజాలాంటి సంబంధం చూసి పెళ్లి చేయించే పూచి నాది. పెళ్ళాన్ని లేచిపోయిన వాళ్ళ ఓ అచ్చటా ముచ్చటా తీరకుండా నీ గదిలో నువ్వు ఒక్కడివి. అలా బ్రహ్మచారి ముండా కొడుకులా పడుకునుంటే చూస్తుంటే పేగు సంబంధం కాబట్టి మాకు కడుపులోంచి దేవేస్తోంది అని కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ అంది అనసూయ. సీతమ్మ ముందుకొచ్చి, ఒరే, అదొచ్చాక మళ్ళీ ఈ కొంప అంటమంగళం అవుతుంది. ఓ పూజ, ఓ దేవుడా, ఓ వ్రతమా భక్త, ఈ వెధవ పొట్టకి ఎంత తింటేనేమిటి, మళ్ళీ మళ్ళీ తెమ్మంటుంది. దాని సంపాదన చూసి దాన్ని వదల్లేక ఇదవుతున్నావు కానీ పిల్లలు సంసారం పట్టించుకొని మగరాళ్ళంటి ఆడదాంతో సంసారం, నీకేమిటి సుఖం? అది నేను రాబట్టి నీ ఇంట్లో దేవుడు వెలిసినట్టుంది. దాన్ని తెస్తే ఈ చేసుకున్న పుణ్యం కాస్త హరించిపోతుంది అంటూ ఏకరువు పెట్టింది సుబ్బారావు. ఈ సోది అస్తమానం వింటున్నదే కానీ అతను స్పోర్టివ్గా తీసుకుంటాడు. వాళ్ళనేమీ అనలేడు, అతనికి కోపం రాదు. సుబ్బారావు ఏమీ అనకుండా మెత్తగా ఉండటం వలన మొదటి నుంచి చెల్లెళ్ళు అతని నెత్తినెక్కి తొక్కుతారు. అమ్మగారిని అలా తిడితే ఊరుకుంటారేమిటి అయ్యగారు అని చుక్క అప్పారావుతో అంది. ఇదే ఛాన్స్ అనుకుని అప్పారావు, నేనైతే నా పెడీల్మని మోతి మీద రెండిచ్చుకునేవాణ్ణి అని యమ్మ ఫోర్స్గా అభినయిస్తూ చెప్పాడు. ఎవరినిరా రెండిచ్చుకునేది అంది వెనక నుంచి సీతమ్మ గరిటితో. దీన్నండి ఈ చుక్కని అని చుక్క మీద తోసి తప్పుకున్నాడు. చుక్కకి అప్పారావుని ఇరుకులో పెట్టడం గొప్ప సరదా. లేదండి, అమ్మగారిని ఎవరైనా తిడితే మూతి మీద రెండిచ్చుకుంటానన్నాడండి అని చుక్క అందించింది. ఒరే, నీకు నేనంటే ఎంత అభిమానంరా పిచ్చి సన్నాసి అని, ఉండు, రెండు లడ్డుండలున్నాయి అవి తిందుగాని అని డబ్బాలోంచి రెండు లడ్లు తెచ్చి ఇచ్చింది అనసూయ. చుక్క అప్పారావులు ముఖముఖాలు చూసుకున్నారు. ఇంతలో సీతమ్మ వచ్చి, ఆ తోలుగుడ్డలు అవి ఎందుకే ఎండలో పడేస్తున్నారు అని ఆరాలు తీస్తూ అడిగింది చుక్కని. మరి మన అయ్యగారు బంత అడ్డానికి కలకత్తా వెళ్తారు కదండి, ఆరికన్నీ రెడీగా ఉండాలా అన్నాడు అప్పారావు. నెత్తి మీదకి నీళ్ళొచ్చి, ఈ బంతేట పిచ్చేమిటి వీడికి, ఎవరైనా వింటే నవ్వరు అంది సీతమ్మ. ఆ మాట వినిపించుకోకుండా అప్పారావు, ఒసే చుక్క, నువ్వు అయ్యగారి బంతేట చూసావా అని వెటకారంగా అడిగాడు. ఒసే గీసే అంటే మూతి మీద రెండిచ్చుకుంటాను, జాగ్రత్త. సర్లేహే, నువ్వు మూతి మీద ఇచ్చుకుంటే నేను మరెక్కడో ఇచ్చుకోవాలి. దానికేం కానీ అయ్యగారు బంతేడుతుంటే చూసే జనం సినిమా యాక్టర్ని చూసినట్టు ఇరగబడి చూస్తారు. అయ్యగారు ఆడమే కానీ నీకు రాదేటి బంతేట అని మూతి తిప్పింది. ఓ సోస్, వచ్చనుకో, మనది సందులో గూటి బిల్లాట, మరి నీకు తొక్కుడు బిళ్ళొచ్చా, చీ యదవ సచ్చినోడా అని చీపు రట్టుకుని లోపలికి పారిపోయింది. అప్పారావు మెల్లగా అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఇదో బాబు ఈ సుక్కే, మన సుక్కమ్మ లేదు అని గొణిగాడు. సరిగ్గా ఏడు గొణక్క అని సుబ్బారావు చనువుగా కేకేశాడు. మరండి సుక్క, దానికి మీ బంతేట చూడాలని మా చెడ్డ ఇదిగా ఉంది. బాబు మీతో కలకత్తా వస్తామని, పిల్లల్ని ఏడవమని అదే రేపు పెట్టింది బాబు అని రిపోర్ట్ ఇచ్చాడు. మరి పిల్లల్ని తీసుకెళ్తే పిల్లల్ని చూడటానికి దాన్ని కూడా తీసుకెళ్ళద్దు. ఆ విధంగా పిల్లలు కలకత్తా ప్రయాణం కూడా స్థిరపడింది. ఇండియాకు ఢిల్లీ రాజధాని కానీ ఫుట్బాల్ ప్రియులకు కలకత్తా రాజధాని. మోహన్ బాగన్, మహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్, బిఎన్ఆర్, ఈస్టర్న్ రైల్వే ఇవి జగత్ ప్రసిద్ధి చెందిన ఫుట్బాల్ క్లబ్లు. జెడ్ అండ్ జెడ్ కంపెనీ ఈ కురువృద్ధులతో తలపట్టడానికి టీం తయారు చేసింది. పైన చెప్పిన ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్క ప్లేయర్ని కంపెనీలో మంచి ఉద్యోగాలు ఇచ్చి లాగి సొంత టీంని బలపరుచుకుంది. గోలీ సుబ్బారావే, చుక్క కూడా పిల్లలతో కలకత్తా వచ్చేసింది. లీగ్ మ్యాచెస్ ప్రారంభమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ మహాజన ప్రవాహంతో కిటకిటలాడుతోంది. ఇసుక మోరం వేసి గ్రౌండ్ చదును చేశారు. గ్రౌండ్ అంతా తెల్లచారలతో, సున్నాలతో, అర్ధ సున్నాలతో మెరిసిపోతూ గోధుమ రంగు తివాసీలా ఉంది. టికెట్లు దొరక్క స్టేడియం బయట చాలామంది ఉండిపోయారు. ఆటగాళ్ల లోపాలను కవర్ చేసుకుంటూ ఆటను కాపాడే బాధ్యత గోలీది. జీవితపు మ్యాచ్లో సుబ్బారావు సావిత్రిని అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. అతని ఫుట్బాల్ వేదాంతంలోని ముఖ్య సూత్రం మొదటిది, ఆట బాగా ఆడాలంటే గ్రౌండ్ బాగుండాలి. గ్రౌండ్స్ని బట్టి ఆటగాళ్ల బాడీ బ్యాలెన్స్ ఉంటుంది. బంతి గ్రౌండ్లోంచి ఎగిరి బయట ఎక్కడో పడిపోతే
ఆట మధ్యలో బంతి కోసం ఎదురు చూసే ఆటగాళ్ళ సావిత్రి కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు సుబ్బారావు. రెండో సూత్రం, జీవితంలో ఫౌల్ గేమ్ ఆడకూడదు. పెళ్ళాంతో మొగుడు, మొగుడుతో పెళ్ళాము. సావిత్రి తనతో ఫౌల్ గేమ్ ఆడదని సుబ్బారావుకి తెలుసు. లూసీ ఫౌల్ గేమ్ ఆడుతుంది. చుక్కతో తను ఫౌల్ గేమ్ ఆడు. సీత, అనసూయ గ్రౌండ్లోకి దిగి తనతో ఫౌల్ గేమ్ ఆడేస్తున్నారు. కొబ్బరికాయల డాక్టర్ బాబా ఆనందరావు అనసూయతో ఆడేదంతా ఫౌల్ గేమే. మూడో సూత్రం, పెనాల్టీ ఏరియాలో బంతి కంటి ముందు పరిగెత్తకూడదు. సావిత్రి పెనాల్టీ ఏరియాలో ఆడుతోంది. ఆటలో గెలుపు ప్రధానమైతే ఎలా అయినా ఆడొచ్చు, ఎలాగైనా నెగ్గొచ్చు. సావిత్రి గెలిస్తే, ఫౌల్ ఆడకుండా గెలిస్తే తనకు శాశ్వతంగా దూరం అయిపోవడం ఖాయం. సావిత్రి ఓడితేనే సంసారంలో గెలుపు. సావిత్రి ఓడిపోతుందా లేక సావిత్రిని ఓడించాలా? ఇవన్నీ సుబ్బారావు ఆలోచనా తరంగాలు. అలవాటు పడ్డ మగాడు అలవాటైన ఆడది మంచం బాధకి తట్టుకోలేరు. సావిత్రికి అధికారమైకం, సుబ్బారావుకి ఫుట్బాల్ కిక్కు. ఇవి చాలు మంచం బాధను మర్చిపోవడానికి. అతనికి కలల్లో బంతిని సేవ్ చేసినట్లు, గోల్ కాకుండా బంతిని బలంగా పట్టుకుని గుండెకు హత్తుకున్నట్లు, ఫ్రీ కిక్ సెంటర్ దాకా కొట్టినట్లు వస్తాయి. ఇన్నాళ్లే కూడా ఒక్కసారి కూడా సావిత్రి కలలోకి రాలేదు. కలలోకి రాని కాంత ఇలలో ఇంట్లోకి వస్తుందా? ఈ లీగ్ మ్యాచెస్ అయ్యాక ఇక ఫుట్బాల్ జోలికి పోడు, బంతేటకు గుడ్ బై కొట్టేస్తానని సావిత్రితో చెప్పాలి. అంతగా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే కోచ్గా ఉంటే ఉంటాడు. గున్నమావి కొమ్మ మీద చిన్నారి గూడు కట్టి కలిసి కాపురం చేద్దామా అని అడగాలి సావిత్రిని. పెళ్లినాడు మూడు ముళ్ళు వేసినప్పుడు కొంచెం లూజ్గా వేయటం వల్ల వచ్చింది ముప్పు. ఈసారి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కదలకుండా మెడ చుట్టూ చేతులు వేసి బిగించాలి. సావిత్రి వచ్చాక ఫుట్బాల్ వదిలేస్తాను అనుకున్నాడు సుబ్బారావు. అంచేత గ్రౌండ్లో ఆఖరి మ్యాచెస్ ఆడినంత దీక్షగా ఆడుతున్నాడు సుబ్బారావు. ఆడుతున్నాడే కానీ ఉండి ఉండి ఆలోచనలు సావిత్రి మీదకు పోతున్నాయి. చుక్క పిల్లలతో గ్రౌండ్ మీద కూర్చుని బంతేట చోద్యంగా చూస్తోంది. పిల్లలు ఐస్ క్రీములు తింటూ బంతి ఎటు పరిగెడితే అటు చూపులు తిప్పుతున్నారు. ఈస్ట్ బెంగాల్ క్లబ్ ఆటగాళ్ళు చాలా పెద్ద ఆటగాళ్ళు. వాళ్ళ టీం వర్క్ చాలా అద్భుతం. కలకత్తా ఫుట్బాల్ లీగ్ సీనియర్ డివిజన్ టైటిల్ 7 సంవత్సరాలుగా వరుసగా వాళ్లే గెలుచుకుంటారు. వాళ్ల గోలీ భాస్కర్ గంగూలీ గోల్ కానివ్వకుండా బంతుల్ని పట్టడంలో మహాగనుడు. మోహన్ బాగన్ టీం వారికి గట్టి ప్రతిఘటన ఇస్తుంది. జెడ్ అండ్ జెడ్ కంపెనీ టీంను వాళ్ళు అసలు లెక్క చేయలేదు. అటువంటిది ఈరోజు ఆటలో సుబ్బారావు ఒక్క గోల్ కూడా కానివ్వలేదు. 2 హై బాల్స్ని హెడ్ ఇచ్చి గోల్ పోస్ట్ అవతలికి విసిరేశాడు. 1 కార్నర్ షాట్ని తిరిగి ఎదురు కిక్కిచ్చి అవుట్కి తన్నాడు. 1 పెనాల్టీ షాట్ ఎగిరి అందుకున్నాడు. కంపెనీ ఆఫీసర్లు చప్పట్లు కొడుతూ సుబ్బారావుకి హుషారిచ్చారు. ఆట మంచి టెన్షన్లో ఉందనగా ఆఫీసర్లు ఎందుకో కంగారుగా ఒకరి వెంట ఒకరు జారుకున్నారు. సుబ్బారావుకి ఏమీ అర్థం కాలేదు. లైన్ రెఫరీని వెళ్ళి కనుక్కురమ్మన్నాడు. అతనొచ్చి ఏడుపు ముఖం పెట్టుకుని చెప్పాడు, కలకత్తాకు వస్తున్న బోయింగ్ విమానం న్యూయార్క్లో బయలుదేరిన 2 గంటల తర్వాత హైజాకింగ్ జరిగిందట. విమానాన్ని ఎటువైపు తీసుకువెళ్లారో ఇంకా వివరాలు తెలియవట. అంటే అన్నాడు గతుకుమని సుబ్బారావు, మన కంపెనీ ఆఫీసర్లంతా అందులో తిరిగి వస్తున్నారు. ఓ మై గాడ్ అని తల మొత్తుకున్నాడు సుబ్బారావు. సావిత్రి అందులో ఉందని వేరే చెప్పనక్కర్లేదు. దూరంగా గ్రౌండ్లో కూర్చున్న పిల్లల్ని చూస్తుంటే కడుపు దేవేసినట్లయింది. ఆట జరుగుతోంది. అతను గ్రౌండ్లో నిలబడి ఉన్నాడు. ఎదుర ఆటగాడు కిక్ కొట్టాడు. బంతి ఫుల్ ఫోర్స్తో వస్తుంది. సుబ్బారావు కదలలేదు. దాన్ని ఆప్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. గోల్ అయింది. గోల ప్రారంభమైంది. కాక్పిట్లో పైలట్ తలకు మెషిన్ గన్ గురిపెట్టి ఉంది. విమానం ఎటు వెళుతున్నదో ఎవరికీ తెలియదు. లోపల స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, వ్యాపారస్తులు, నానాజాతుల వారు ప్రాణాలు ఒగ్గబట్టు కూర్చున్నారు. అందరి ముఖాలు పాలిపోయి ఉన్నాయి. 4 యువకులు 4 వైపులా మెషిన్ గన్లు గురిపెట్టి నిల్చున్నారు. అందరి చూపులు శూన్యంలోకి. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఏమీ అర్థం కావటం లేదు. సావిత్రి ఆకులా వణికిపోతోంది. కలకత్తాలో లీగ్ మ్యాచెస్ జరుగుతున్నాయని కేబుల్ వచ్చింది. సుబ్బారావు పిల్లల్ని తీసుకుని డమ్డమ్ ఎయిర్పోర్ట్కి వచ్చి తనను రిసీవ్ చేసుకుంటాడని కేబుల్ వచ్చింది. విమానం ఎక్కుతున్నప్పుడు అలనాడిప్పుడో చిన్నప్పుడు పెళ్లి పల్లకి ఎక్కినంత ఆనందం కలిగింది. ఇప్పుడు అది మృత్యుగహ్వరంలా మారింది. ఇప్పుడు విమానం ఎక్కడికి పోతుందో తెలియదు. ఏ పాపం చేయకుండా దిక్కుమాలిన చావు రాసిపెట్టింది కాబోలు. చావు కంటే చావుని గురించిన భయం లోపల తోడేస్తోంది. దేవుడు మేలు చేసి అన్నీ సవ్యంగా జరిగితే సావిత్రి 2 నెలలు సెలవు పెట్టి ఆ కొండల మధ్య కుగ్రామం సిరిపల్లి వెళ్ళి ఆ మండువా ఇంట్లో ఈ అట్టహాసాలకు ఆర్భాటాలకు దూరంగా పిల్లలతో భర్తతో ఆడుతూ పాడుతూ గడపాలనుకుంది.
చేయి జారిపోయిన స్వర్గాన్ని వెతుక్కోవాలనుకుంది. పగిలిన ఆశల బొమ్మరింటిని ముక్క ముక్క పేర్చి అతుక్కోవాలనుకుంది. పగలు రాత్రి నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఎవరి ప్రమేయం లేకుండా తలుపులు మూసుకుని ఒంటరిగా తామిద్దరూ ఒకరికొకరే తీయగా పాలు తేనెలా కలిసి అమృతానుభవాన్ని కొల్లగొట్టాలనుకుంది. అందరి కలలు ఆశలు అన్నీ ఆ మెషిన్ గన్ గొట్టంలో బంధింపబడి ఉన్నాయి. ఆ తుపాకీ గుళ్ళతో మృత్యువు అందరి ఆశలకు సమాధి కట్టడానికి పొంచి చూస్తోంది. సావిత్రి చెంపల నుండి కన్నీరు వెచ్చగా కారి గడ్డం నుంచి ఒక్కొక్క బొట్టే ముత్యంలా జాకెట్లోకి రాలిపడుతోంది. సంతోష్ కుమార్ చేతులు మాలిచ్చి కళ్ళు తుడుచుకోమన్నాడు. వీపు మీద చేత్తో నిమిరి భయపడకండి మేడం అని ధైర్యం చెప్పాడు. అనారోగ్యవంతులు కొంతమంది సొమ్మసిల్లిపోతే ఎయిర్ హోస్టెస్ వారి సహాయానికి వెళ్లబోయింది. హైజాకర్స్ ఆమెను సీట్లోంచి కదలవద్దని వారించారు. సంతోష్ కుమార్ లేచి పిడికిళ్ళు బిగించి గట్టిగా కేకలు వేశాడు. వారు అతన్ని బయటికి లాగి వెంటనే షూట్ చేశారు. సంతోష్ కుమార్ కుప్పలా నేలకూలాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ చూస్తూ సావిత్రి కెవ్వుమని అరిచి ఫిట్టొచ్చి పడిపోయింది. సుబ్బారావు ఎప్పుడైతే గోల్ వదిలేశాడో మరుక్షణంలో ఆడియన్స్ కోపం పట్టలేక అరటిపండు తొక్కలు ఖాళీ సిగరెట్ డొక్కులు నారింజ తొక్కలు సోడా బాటిల్స్ గ్రౌండ్లోకి విసిరేశారు. కొంతమంది వీరావేశంతో గోలీ మీద చేయి చేసుకోవడానికి గ్రౌండ్లోకి పరిగెత్తారు. చీచీ అని అరిచారు. మొత్తానికి ఆటకు అంతరాయం కలిగింది. ఎదురు టీం వారి వద్ద లంచం తీసుకుని లాలూచీ ఆట ఆడాడని గోలీ మీదకు రాళ్లు విసిరారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి గుర్రాల మీద బెత్తాలతో రావాల్సి వచ్చింది. పోలీసులు జనాన్ని బాధటం మొదలుపెట్టేసరికి కోపం పట్టలేని ఆవేశపరులు కొందరు గ్యాలరీలకు నిప్పట్టించారు. గ్రౌండ్ అంతా పొగ, ఆ వెనుక ఆకాశంలోకి మంటలు లేచాయి. జనం సుబ్బారావుని ఏం చేస్తారోనని పోలీసులు వ్యాన్లోకి ఎక్కించి హోటల్కు తీసుకుపోయారు. ఈ గందరగోళంలో చుక్క పిల్లలు ఏమయ్యారో ఎవరూ పట్టించుకోలేదు. జనం ఆనందోత్సాహాలతో గంట క్రితం సంతోషంగా ఉన్న ఈడెన్ గార్డెన్స్ అరక్షణంలో కురుక్షేత్రమైంది.